నమస్తే అందరికీ. ఈ వీడియో పూర్తిగా విని నచ్చితే కనుక ఎవరికైనా షేర్ చేయండి, బాధ అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది, ఫోటోషూట్ అయిపోయింది, పెళ్లి పేట్ల మీదకి వచ్చేసింది. పెళ్లి పేట్ల మీదకి వచ్చి తాళి కట్టే సమయానికి పెళ్ళి ఆగిపోయింది. అసలు ఎందుకో తెలుసా, ఆ అబ్బాయి వేరొక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగితే అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడతో అయిపోయింది. పెళ్లి ముందే కదా తెలిసింది బాబాయ్, ఎందుకు మీరు ఏడుస్తున్నారని పెళ్లి కూతురు తండ్రి ఏడుస్తుంటే అడిగా వెళ్ళి, అమ్మా నా కూతుర్ని నేను ఎప్పుడు ఒక చున్నీ లేకుండా కూడా చూడలేదు, కానీ ఆ ఫోటోషూట్ ద్వారా సగం బట్టలు తీసేసి వీడియోలు చూస్తున్నారు. ఈ పెళ్ళికి వచ్చి బయట ఫోటోషూట్ పెట్టి లోపల నా కూతురు పట్టు చీర కట్టుకొని అందంగా ఉండి ఆ నిక్కర్తో ఉన్న ఫోటోలు చూస్తే నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు ఇంత జరిగి లోకం మొత్తం చూస్తుందే కాక నా కూతురు పెళ్ళి ఆగిపోయింది. పెళ్ళి ఒకవేళ ఆ పిల్లడితో అయిపోతే నాకు ఎటువంటి ఇబ్బంది లేకపోయి ఉండేదేమో, కానీ సగంలో పెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు నా కూతుర్ని ఎవరు చేసుకుంటారు, చేసుకున్నా నా కూతుర్ని ఎవరైనా బాగా చూసుకుంటారా చెప్పమ్మా అని బాధపడుతున్నాడు. అసలు ఏంటండి ఇది, ఆ ఫోటోషూట్ అవసరమా చెప్పండి మీరైనా. నచ్చితే లైక్ చేయండి.